నేటి అర్ధరాత్రి నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ను తప్పనిసరి చేశారు అధికారులు. ఇక నుంచి ఫాస్టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించడం కుదరదంటూ కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని టోల్ ప్లాజా దగ్గర నుంచి మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తారు. టోల్ గేట్ల గుండా వెళ్లే ప్రతి ఫోర్ వీలర్కు కూడా ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులే కావచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలు కావచ్చు, అన్నీ కూడా ఖచ్చితంగా ఫాస్టాగ్ లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. గతంలో, ప్రస్తుతం మనం చూడొచ్చు, గతంలో 4-5 క్యాష్ లైన్స్ ఉంటే ఒక ఫాస్టాగ్ లైన్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం 4-5 ఫాస్టాగ్ లైన్స్ ఉండగా కేవలం ఒకటంటే ఒకటి క్యాష్ లైన్ ఉంది. అదే మనం ఆ చిట్ట చివరిగా చూపిస్తున్న లైన్. అయితే ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఫాస్టాగ్ వెహికల్ కూడా వస్తూ ఉంది. కేవలం ఇక్కడికి వచ్చిన ఒక సెకండ్లోనే, అంటే వెహికల్ని ఆపిన ఒక్క సెకండ్లోనే ఆ పైన ఉండేటువంటి వైట్ యంత్రాలు బార్కోడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటాయి. ఆ రిసీవ్ చేసుకున్న వెంటనే ఫాస్టాగ్కు అనుసంధానం చేసినటువంటి ఆ వ్యాలెట్ నుంచి, అంటే పేటిఎం నుంచి కావచ్చు, గూగుల్ పే నుంచి కావచ్చు, కేవలం సెకండ్లలోనే డబ్బులు కట్ అయిపోతున్న పరిస్థితి. అంటే దీనివల్ల పెట్రోల్ సేవింగ్ జరుగుతుంది, అలాగే టైం చాలా కలిసి వస్తుంది. రిసీవింగ్ కూడా కేవలం ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించడం, అదేవిధంగా సమయాన్ని తగ్గించడం, అలాగే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ను తగ్గించే ఉద్దేశంలో భాగంగానే ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫాస్టాగ్ ఏదైతే ఉందో ఈ బార్కోడ్ను పైన రిసీవ్ చేసుకున్న వెంటనే వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నుంచి ఎటువంటి ఫాస్టాగ్ లేకుండా పంపించే అవకాశం లేదు. దానికోసం కేవలం ఒకే ఒక క్యాష్ లైన్ పెట్టారు. దానికి సంబంధించి కూడా టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఒక కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. కేవైసీ చేయించుకుని ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 80% వెహికల్స్కు పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ అమర్చారు. కేవలం 20% మాత్రమే ఫాస్టాగ్ లేకుండా నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించే క్రమంలో భాగంగానే కూడా వీటిని అమల్లోకి తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ లైన్స్లు ఉండవు అని చెప్పిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం చాలామందిగా ఇబ్బందులు పడుతున్నారు. సడన్గా ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే కేవలం ఒకటంటే ఒక్క లైన్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఈ లైన్ కూడా మరికొద్ది రోజుల్లో కంప్లీట్గా తీసేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ప్రయాణదారుడికి ఎవరైతే ఉన్నారో, వాహనాలు నడిపే వారికి స్వయంగా ఇంటి వద్దకే కేవైసీ చేసి ఫాస్టాగ్ స్టిక్కర్ ఇవ్వడంతో పాటుగా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ కౌంటర్ను ఏర్పాటు చేయడం పట్ల ఖచ్చితంగా వినియోగదారులందరూ కూడా ఫాస్టాగ్కు మారాల్సి ఉంటుంది. లేకపోతే ఇక నుంచి టోల్ గేట్ల ద్వారా ప్రయాణం చేయడం అతి కష్టంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఒకవేళ ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ఖచ్చితంగా ఫాస్టాగ్ లేకుండా ఒక మొండి వైఖరితో గనక టోల్ గేట్లకు వస్తే వారి దగ్గర డబల్ రుసుము వసూలు చేయనున్నారు. అంటే 100 రూపాయలు కనుక చెల్లించాల్సి వస్తే వారి దగ్గర 200 రూపాయలు తీసుకున్నారు. ఈ తాజా నిబంధనలతో ఒకవైపు వాహనదారులు ఆందోళన చెందుతూ ఉన్నా, మరోవైపు ఫాస్టాగ్ విధానం అనేది మంచిది కాబట్టి సమయము కలిసి వస్తుంది, అదేవిధంగా ఇంధనం కలిసి వస్తుంది. అంటే పెట్రోల్ డీజిల్ వంటి వెహికల్స్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేసే అవకాశం ఉండదు. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి ఒకవైపున ఆనందపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో అమర్, సాక్షి టీవీ, టోల్ ప్లాజా.